అందరికీ నమస్తే అండి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం బాగా ఎక్కువగా ఉన్న జి నియోజకవర్గం సత్తెనపల్లి ప్రస్తుతం అక్కడ మంత్రి అంబటి రాంబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఆయన మంత్రి అయిన తరువాత అఫ్కోర్స్ కోర్స్ అంతకుముందు కూడా ఆయన మీద అనేక వివాదాలు అనేక ఆరోపణలు ఆయన మంత్రిగా అవ్వకముందే అధిక వైసీపీ అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్లోనే ఆయన మీద అనేక ఫిర్యాదులు చేస్తూ కొంతమంది పార్టీ పెద్దలకు కంప్లైంట్ ఇచ్చారు హైకోర్టులో కోర్టులోనే పిటిషన్లు వేశారు అలాగే ఆయన మంత్రి అయిన తర్వాత కూడా కొన్ని కొన్ని వివాదాలు ఆరోపణలు ఏమీ ఆగలేదు పైగా ఆయన్ను జనసేన పార్టీ విపరీతంగా టార్గెట్ చేసింది ఆ కారణంగా ఆ తన నియోజకవర్గంలో చట్టనపల్లి నియోజకవర్గంలో తన సొంత సామాజిక వర్గం తనకు ఓటు వేస్తారా లేదా అనే అనుమానంలో స్టిల్ మంత్రి గారిలో కూడా ఉంటుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలోనే ఆయన ఆ గ్లాసు నా గుండెలో గ్లాసు అని చెప్పి కొన్ని డైలాగులు కూడా కొట్టారు అంటే జనసేన పార్టీకి ఓట్లు వెళ్లకుండా తన సామాజిక వర్గాన్ని కట్టడి చేయడం కోసం అయితే ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న తీరు సామాజిక వర్గ అంశాలు ఇవన్నీ కొంచెం ఉంచి ఆ నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత అయితే వచ్చింది పార్టీ వర్గాలు విభేదాలు ఆరోపణలు వివాదాలు వీటన్నిటి కారణంగా పైగా ఇవన్నీ కాసేపు పక్కన పెడితే సద్రపల్లి నియోజకవర్గంలో కీలక నాయకుడిగా కీలక నాయకుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని దాదాపుగా ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది లేదా ఆయనకు కాపు ఆయన సూచించిన వారికి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి టీడీపీ సో ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన్ను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో చేర్చుకున్నారు సో ఇప్పుడు ఎర్రం వెంకటేశ్వరరావు గారికే సత్తెనపల్లి సీట్ ఇస్తారు అని ఒక అంతర్గత ప్రచారం జరుగుతోంది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎర్ర వెంకటేశ్వరరావు గారు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లో కూడా సత్యనపల్లి సీటు ఆశించారు టీడీపీ నుంచి ఆశించారు తెలుగుదేశం పార్టీ తనకు సీట్ ఇస్తుందని అఫ్ ఈయన కోడెల శివప్రసాదరావు గారు మరణం తర్వాత కూడా సత్యన ఒకవేళ ఆయన టీడీపీ బాధ్యతలు ఆయనకి ఇస్తానంటే ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారంట కానీ ఎందుకో మరి పార్టీ ఒప్పుకో చంద్రబాబు గారు ఒప్పుకోలే ఆ పార్టీ బాధ్యతలు ఇస్తానని సీట్ ఇస్తానని కమిట్మెంట్ ఇవ్వాలి అందుకే ఆయన నమ్మకం లేక ఆయన కూడా ఏ పార్టీలో చేరకుండా అలా ఉండిపోయారు సో ఎప్పుడైతే కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీలో చేరారో ఇక వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి గారికి హోప్స్ పోయాయి ఇంకా మళ్ళీ చంద్రబాబు గారు పిలుస్తారో లేదా సీట్ ఇస్తారో లేదా పైగా తన రాజకీయ ప్రత్యర్థి వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరిపోయారు సో అతనికే సీట్ ఇస్తారు కదా నాకు ఇంకా సీట్ రాదని డిసైడ్ అయిపోయి ఆయన వైసీపీకి వెళ్ళారు అయితే వైసీపీలో ఆయనకు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు దానికి కారణం ఏంటంటే ఆయన వైవి సుబ్బారెడ్డి గారికి కాస్త బంధుత్వం ఉంది ప్లస్ బాగా తెలిసిన వ్యక్తి గత రెండు రెండున్నర దశాబ్దాల నుంచి కూడా ఇద్దరి మధ్య కొంచెం అసోసియేషన్ ఉంది బంధుత్వం కూడా ఉందనుకుంటున్నారు మొత్తానికి వైవి సుబ్బారెడ్డి గారి తెర వెనుక సూచన మేరకు కొన్ని సంప్రదింపుల మేరకు ఈయన వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం పార్టీలో చేరిపోవడం ఆ చేరిక సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అలాగే మంత్రి అంబటి గారు వీళ్ళందరూ ఉన్నారు సో ఇప్పుడు సత్యనపల్లిలో వైసీపీ కేడర్లో కాస్త స్పష్టత వచ్చింది వచ్చింది పైగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారంట అంబటి రాంబాబు గారికి సీట్ ఇచ్చినా లేదా వెంకటేశ్వర రెడ్డి గారికి సీట్ ఇచ్చినా ఇద్దరు కలిపి పనిచేయాలి మీ సామాజిక వర్గాలు ఓట్లు కూడా పోకుండా చూసుకోవాలి అని చాలా క్లియర్గా ఇద్దరికి చెప్పారంట ఇద్దరిలో ఎవరికి ప్రజామోదం ఉంటూ వాళ్ళకి సీట్ ఇస్తా ఇద్దరు కలిపి పనిచేయండి అని చెప్పారు సో ఇప్పుడు సత్యనపల్లి నియోజకవర్గ కేడర్ నుంచి వస్తున్న మాట ఏమిటంటే వెంకటేశ్వర రెడ్డి గారికి సీట్ ఇస్తారు ఆ హామీ మీద ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారు ఆయనకు సీట్ ఇవ్వకపోతే ఆయన పార్టీలో చేరే టైప్ కాదు చేరడాయన అని చెప్పుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారికి వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గం ఉంది పైగా ఆయన మీద ఫిర్యాదులు చేసిన వాళ్ళు కూడా వాళ్ళే అలాగే సత్యనపల్లి నియోజకవర్గంలో మూడు కమ్యూనిటీలు ఓటింగ్ కూడా బలంగానే ఉంటుంది కమ్మ కాపు రెడ్డి మూడు సామాజిక వర్గాల ఓటింగ్ కూడా బలంగా ఉంటుంది అనేక వివాదాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా అంబటి రాంబాబు గారిని పక్కన పెట్టి పార్టీలో బ్యాక్గ్రౌండ్ తెర వెనుక పనులకు ఉపయోగించుకొని లేదా ఆయనకు మరో నియోజకవర్గం ఏమైనా ఇచ్చి సత్తెనపల్లి వరకు వెంకటేశ్వర రెడ్డి గారికి ఇస్తారనేది జరుగుతోంది ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గ కేడర్ అంతా ఆ రెడ్డి గారి క్యాడరు అలాగే వైసీపీలో ఉన్న ఈ సామాజిక వర్గ నాయకులు యాక్టివ్ అయ్యారు తరచూ తాడేపల్లి వచ్చుతూ పెద్దలను కలుస్తూ రకరకాల సంప్రదింపులు ప్రయత్నాలే చేసుకుంటున్నారనమాట అయిపోయాక కూడా ప్రస్తుతం ఫీల్డ్ లెవెల్లో ఉంది ఒక పది రోజుల పాటు ఐపాక్ టీం కూడా సత్తెన్పల్లి నియోజకవర్గంలో సర్వే చేస్తారు ఎవరికి బాగుంటే వాళ్ళకి ఫైనల్ చేసే అవకాశం ఉంది అంటున్నారు